హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ త్రికోణం నవలో చదువుకుంటున్నాం కదా దీన్ని రచించిన వారు వి పూర్ణచంద్రరావు గారు నేను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతున్నాను కొద్ది వెనక్కి వెళ్ళి వాళ్ళు మా అమ్మయ్య పిల్లలకి పేర్లు పెట్టాలా అభ్యర్థించింది నాయకురాలు సరేనమ్మా మీ ఇష్ట ప్రకారమే కొత్త ఇళ్లలో జరుపుదాం ఇంక ఇప్పుడు బండ్ల అర్ధనారీశ్వరుని తాను పోవచ్చు శివయ్య అందుకున్నాడు శివయ్య మంచి మాట చెప్పాడు సాంబశివ సమర్థించి తన సమ్మతం తెలిపాడు మరి ఇంకేంటి మహాదేవుడు ముందే నామకరణం మహేశ్వరు ఆనందంగా ఒప్పుకోవడంతో అందరూ ఆనందించారు తర్వాతి కార్యక్రమానికి సన్నద్ధమయ్యారు సాగర్ని ఆహ్వానించాడు సాంబశివ ముందుగా త్రికోణం కాలని స్వాగత తోరణం వద్ద శివయ్య దంపతులు మంగళహారతులతో స్వాగతం పలికారు శివయ్య చొరవతో కారుకి ముందు వెనుక రెండు జీపులలో సాగారు మీరు మెల్లగా బైక్ పైకి బండ్లలో ఓండ్రి నేను మెట్లకేం శివయ్య చెప్పి దిగాడు బండ్లు మెల్లగా రోడ్డుపైన పైకి ప్రయాణం అయ్యాయి మహేశ్వరరావు ఈశ్వరి మొదటిసారి సాగుతుంటే వింత అనుభూతికి లోనయ్యారు తేరుకునే లోపలే వాయువ్య ప్రాంతంలో బండ్లాగాయి సాగ స్వాగతం పలకడంతో విస్తుపోయాడు మహేశ్వరరావు రాండి సార్ మా కార్యక్రమాలని పర్యవేక్షించండి మహాదేవుని ముంగిట ప్రాంగణము గుహ వరకు నిర్మించినది కాంచి విస్మయం చెందాడు మాట రాక వింత అనుభూతిని ఆస్వాదించాడు అర్ధనారీశ్వరుణ్ణి కాస్త ఎత్తులో స్థాపించాము వెనకే ఆనకట్ట నిర్మాణం చేపడదాము ముందులాగా తూర్పు అభిముఖంగా ముందట్లాగే శివారాధన జరుపుకోవచ్చు చూపిస్తూ వివరించాడు సాగర్ ఈశ్వరి జరిగిన మార్పులకి అభివృద్ధికి ముగ్ధురాలైంది గోముగా చూసింది తన భర్తని ఇదంతా తన వల్లే జరిగిందని అందరూ అర్ధనారీశ్వరుని ముంగిటకు చేరారు శివయ్య ప్రసాదం తేవాల జప్పును రమ్మని చెప్పు బిడ్డ నాయకురాలని పెట్టాడు మల్లన్న అందరూ మల్లన్న ఉత్సాహానికి చిన్నగా నవ్వుకున్నారు చిన్న నాయకురాలు సెల్ఫోన్ తీసి నొక్కడంలో పట్నం వాసులు నిర్ఘాంతపోయారు శివన్న అందరము మహాదేవుని ముంగటు ఉన్నాం ప్రసాదం జప్పును తీసుకురా గంభీరంగా ఆదేశించింది సాగర్ సార్ ఈ పైన పెద్ద తంబం పెట్టి పిచ్చిండ్రు ఇక అందరి తాన చిన్న డబ్బీలే ఆనందంగా విన్నవించడంతో తేరుకున్నారు సాగర్ మందహాసంగా చూశాడు అంతలో శివయ్య పెద్ద భగవాని నెత్తిన బట్ట సుట్టపై పెట్టుకుని చెరక వైపు ఇద్దరు యువకులతో వచ్చాడు మల్లన్న చప్పున యువకుడు రెండు చేతులలో ఉన్న తాళ్లతో కట్టిన కుండలని అందుకొని మహాదేవుని ఎదుట పెట్టాడు ఇంకొక సహాయకుడు బుట్టలో రొట్టెలు తెచ్చిపెట్టాడు ఇద్దరు సహాయంతో శివయ్య పెద్ద భగవాన్ దించి ఎదుట పెట్టారు నాయకురాలు మూత తీసింది గిదేంది శివన్న గింతనే తెచ్చినావు ఇబ్బంది పడ్డది గిది ఇడకే వాళ్ళకి ఆడికే పంపినాం శివయ్య మామూలుగా చెప్పాడు ఇంకా వాళ్ళెవరో పట్నం వాసులకు అర్థం కాలేదు కానీ గుమగుమ వాసనతో మాట్లాడలేదు ఈశ్వరి సాంబస్య ఇద్దరు అర్ధనారీశ్వరుని ఎదుట ఆసీనులు అయ్యారు మల్లన్న ఆహ్వానంతో ఒకవైపు మల్లన్న ఇంకోవైపు మహేశ్వర ఆసీనులు అయ్యారు తల్లిదండ్రుల ఒడిలోకి ఇద్దరు పసికోనల్ని అందించారు శివయ్య భార్య నాయకురాలు మహాదేవుని ఎదుట దీపారాధన చేశారు మామయ్య గారు పేర్లు పెట్టండి ఈశ్వరి అభ్యర్థించింది క్షణం అటు ఇటు చూశాడు తటపటయించినట్లు ప్రొసీడ్ సార్ అందరము ఆతృత పడుతున్నాం సాగర్ మాటకి చిరునవ్వు చెందించాడు పాప ముందు పుట్టింది అందుకే పాప పేరు ముందు క్షణం చూశాడు అందరూ ఆతృతగా చూశారు పాప పేరు భూమి త్రిపురదేవి అనగానే అందరు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు క్షణం ఆగారు ఇక మనవడి పేరు పోతుకొమ్ము మార్కెండేయ రావు అనగానే చప్పట్లు మిన్నుముట్టాయి నాయకురాలు హారతి వెలిగించడంతో అందరూ లెగిసి నిలబడ్డారు అర్ధనారీశ్వరునికి హారతి ఇచ్చింది పిల్లలకి హారతి అద్దింది తర్వాత అందరూ హారతి అద్దుకున్నారు హారతి పళ్ళెం మహాదేవుని ముంగిట ఉంచి నాయకురాలు అద్దుకుంది ప్రసాదంకి సిద్ధమయ్యారు శివయ్య ప్రసాదము తెస్తున్నాడంటే ఇది అనుకోలేదు మహేశ్వరరావు చల్లొక్తి విసిరాడు అందరూ చిరునవ్వులు ఆస్వాదించారు ఈడ కొండగొర్రెలు మస్తు గున్నయి పాతికలోని విందు అన్నెందుకు ఆశ్చర్యంగా అడిగాడు మహేశ్వరరావు అగో మనోళ్ళు వంద ఉన్నారు ఇంకా గిడ పనిచేసేటోళ్ళు పెద్ద విందన్న సంకేతం ఇచ్చాడు అందరూ వలయాకారంలో కూర్చున్నారు ముంతలలో కళ్ళు ఉంచి శివయ్య ఇస్తుంటే సహాయకులు ఒకటి అందించారు శివయ్య భార్య ఇస్త్రాకులలో కూర రొట్టె పెట్టిచ్చింది గంటసేపు సేవించారు ఆనందించారు అందరూ మరి అందరికీ కళ్ళు కూడానా కస్తమత్తుగా అడిగాడు మహేశ్వరరావు పెద్దగా నవ్వాడు మల్లన్న పని చేసేటోళ్ళకి బగ్గ తాగి మట్టంగా వంటారు సాగర్ సార్ ఊకుంటారా తన జాగ్రత్త చెప్పకనే చెప్పాడు మల్లన్న మొత్తానికి మీ ఇందు బ్రహ్మాండంగా ఉంది మత్తుగా అభినందించాడు ఇంజనీర్ సాగర్ వచ్చే ఆదివారం మా దగ్గర విందు తమరికి ఆహ్వానం మహేశ్వరరావు చిరునవ్వుతో చెప్పాడు నా పని బాగుంది ఇక్కడ విందు అక్కడ విందు మందహాసంగా ఆనందం వ్యక్తపరిచాడు సాగర్ కానీ మా దగ్గర ఇట్లా ఉండదు కానీ మీకు కావాలంటే ప్రత్యేకంగా అరేంజ్ చేస్తాను చల్లగా సెలవిచ్చాడు అందరూ అర్థమైనట్లు చిన్నగా నవ్వుకున్నారు ఏమైనా పేర్లు చక్కగా ఉన్నాయి తన తృప్తిని వ్యక్తపరిచింది చిన్న నాయకురాలు ఈశ్వరి ఆనందపడ్డది మళ్ళా అందరూ మా తానా ఎందుకు రావాలా ఈశ్వరి స్వయంగా మా మా ఆహ్వానానికి వంత పాడింది అందరూ తలలోపారు ఆనందంగా బయలుదేరదామా సాగర్ అడగగానే తలూపాడు మహేశ్వరరావు సెల్ ఫోన్లో డ్రైవర్కి చెప్పాడు అందరు లెగిశారు సింగిల్ రోడ్ కదా అందుకే జాగ్రత్తగా తీసుకుంటున్నాము అవును నిజమే మమ్మల్ని కాలనీలో దింపండి మేము నిద్ర చేసి రేపొద్దున బయలుదేరతాం మహేశ్వరరావు విన్నపానికి మల్లన్న మోమి వికసించింది సాగర్ తలూపాడు మేము గివి తీసుకొని వెళ్తాం శివయ్య మెట్ల వైపు చూపించాడు మిగిలిన వాళ్ళు జీపుల వైపు కదిలారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు తమ కార్యాలయంలో సమావేశమయ్యారు ఆదివాసుల కాలని ఆవిష్కరణ కార్యక్రమానికి తమను పిలవకుండా కేవలము తమ వారితో విలేకరుని బస్సులో తీసుకెళ్ళి తమను అవమానించారని ఉగ్ర రూపం దాల్చాడు ఇప్పుడు పూర్తిగా స్పష్టమైంది ఆదివాసులు గృహప్రవేశాలు జరిగాయి తర్వాతి కార్యక్రమము జలాశయం ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఈ జలాశయం నిర్మిస్తే ఇంకా మనకి అధికారం దక్కడం అసాధ్యం చిన్న ఉపన్యాసం ఇచ్చాడు ముందు కోర్టులో వ్యాజ్యం వేసి తోకముడిచాము ఆక్రోశం వెళ్ళకెక్కాడు ఒక వృద్ధ నాయకుడు అవును అప్పుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నామని తెలివిగా అణిచివేశాడు జరిగింది చెప్పడంతో అందరూ సో ఆలోచనలో పడ్డారు మాజీ ముఖ్యమంత్రి పుంజుకున్నాడు ఇంతవరకు జలాశయం పథకం పైన అసెంబ్లీలో చర్చించలేదు ఇంకా ఎటువంటి ప్రతిపాదనలు మన కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు ఇక మనం అడ్డుకుంటానికి ఇప్పుడు నడుం బిగించాలి అందరిని ఉసిగొలిపాడు కానీ ఎవరూ నోరెత్తలేదు నేను అందరి కోసం తాపత్రయపడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు ఏమయ్యా భూగా జిల్లా అధ్యక్షుడివి పార్టీ గురించి పట్టించుకోవాలా అసలు ఈ సమావేశం మీకోసమే విసుక్కున్నాడు అయ్యా అధ్యక్షుల వారు అసలు అభివృద్ధిని మనం అడ్డుకుంటున్నామని స్వయాన ఆ ప్రాంత నాయకులే నిలదీశారు అయితే మనం చేతులు మూడు కూర్చుంటే మొదటికే మోసం మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు అసహనంగా అన్నాడు నిజమే సార్ ఇప్పుడు బ్రహ్మరాంబ ఎస్పీలు కూడా ఎస్సీటీల వైపు మొగ్గు చూపుతున్నారు దిగులు పడ్డాడు జిల్లా నాయకుడు ఇది కూడా మంచిదే వారి ద్వారా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సాలోచనగా అన్నాడు అందరూ సమ్మతించారు ఇక మీరు ఆ పని మీద ఉండండి ఈసారి పర్యావరణము అనుమతులు లేవని వాద్యానికి సిద్ధమవుతాను తిరిగి ఉత్సాహంగా అన్నాడు అదెంత పని సాధించక ముందుకు సాగితే ఒక సీనియర్ అందుకున్నాడు అబ్బాయి ఇంకా మిగిలింది రెండున్నర సంవత్సరాలే కాస్తూ కూస్తూ అడ్డుకుంటే ఈ పథకంలో మునిగిపోతాడు మనము బయలుదే బయటపడాలా అవును మనము మధ్యధార నది పైన శంకుస్థాపన చేసి చేతులు దులుపుకొని చేతులు కాల్చుకున్నాం జరిగింది జ్ఞాపకం చేశాడు జిల్లా నాయకుడు అహం దెబ్బతిన్నది పార్టీ అధ్యక్షులకి అవును నిజమే అప్పుడు దక్షిణ రాష్ట్రం వాటా కోసం పెట్టి అడ్డుకున్నారు శంకుస్థాపనలోనే ఆగిపోయింది సంజయ్ ఇచ్చాడు ఇప్పుడు మనం అడ్డుకుంటే పని అంతే తిరిగి ఆశ చూపాడు ఈసారి అందరు తేరుకున్నారు ఒత్తిడి తొలగింది ముందుకు సాగుదామన్నట్లు తలూపారు సమావేశం సామరస్యంగా ముగిసింది అందరు ఆశగా లిగిస్తారు కార్యసాధనకి కోర్టులో కొత్త వ్యాజ్యం వేశారు ఎటువంటి అనుమతులు లేవు నష్టపరిహారాలు చెల్లించలేదు కేవలం ఒక కాలనీ నిర్మించి జలాశయ పనులు ఆశ చూపి ఆశ చూపి దోచుకుంటున్నారు కేవలం కమిషన్ల పథకం అని ఆ బాండాలతో అడ్డుకున్నారు న్యాయ వ్యవస్థ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం నోటీస్కు సమాధానమిస్తూ పథకాలు చేసింది అభివృద్ధి పథకాలు చేపట్టిందని దీని కమిషన్లు అని అవినీతి అని పభాండాలు వేసి అవమానిస్తున్నారని ప్రభుత్వ వ్యతిరేక వాద్యం పైన సమాధానం ఇచ్చాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంతవరకు జలాశయానికి శంకుస్థాపన కూడా చేయలేదు కేవలము కొండలపైకి వెళ్ళడానికి మెట్లు మాత్రమే నిర్మించడం జరిగింది అంతకు మించి అభివృద్ధి పనులు తప్ప ఎటువంటి అవకతవకలు జరగలేదు ఆనర్ దీనిపైన స్టే కోరుతున్నారు దయచేసి స్టే నిరాకరించి పథకం ఇంకా మొదట్లో ఉన్నది కాబట్టి వివరాలు సమర్పించడానికి తగిన సమయం ఇవ్వవలసి ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాము అనడంతో న్యాయాధిపతి సందిగ్ధంలో పడ్డాడు క్షణంలో చేరుకున్నాడు అవును తగిన సమయం ఇవ్వకుండా నిర్ణయించలేము మీకు నెల రోజులు సమయం ఇస్తున్నాను పూర్తి సమాచారం సమర్పించాలి అనగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమ్మతించాడు వంచి మాజీ ముఖ్యమంత్రి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం మొదలైంది మీటింగ్ ఆరంభంలోనే చొక్కాలు చంపుకున్నారు కుర్చీలు వెరగొట్టుకున్నారు కాసేపు నానా హంగామా జరిగింది హాల్లోకి ఎవరిని రానియకుండా తగిన చర్యలు తీసుకుని అతి కష్టం మీద అరుపులను అరుపులని అదుపు చేశాడు అనుభవం ఉన్న పార్టీ నాయకుడు అందరికీ చేతులెత్తి మొక్కే శాంతించమని అభ్యర్థించాడు అయ్యా యువకులు వినండి కడుపు చించుకుంటే పేగులు కాళ్ళ మీద మీద మనము రోడ్డు రోడ్డున పడతాము ఆవేదన వ్యక్తపరిచాడు ఇప్పుడు రోడ్డున పడ్డాము ఆక్రోషం వెళ్ళగట్టాడు యువనాయకుడు బాబు మనం ఇంకా ముప్పై మంది అసెంబ్లీలో ఉన్నాము వీధుని పట్టం మంచి సమంజసం కాదు శాంతింపజేశాడు గొడవ సద్దు మణిగింది విరిగిన కుర్చీలు పక్కన పడేసి కొత్త వేతర గదుల నుంచి తెప్పించారు ముఖ్యమంత్రి హోదాస్ నిర్వహించిన పాపం ప్రతిపక్ష నాయకుడు హోదాలో అందరినీ కూర్చోమని సైగ చేశాడు ముందు తలుపులు కిటికీలు మూయండి జాగ్రత్తగా వినండి గంభీరంగా చెప్పడంతో ఏదో చెప్పబోతున్నానని అర్థమైంది మనసుంటే మార్గం ఉంటుంది మనకి దారులు మూసుకోపోలేదు కోర్టులో జరిగేది జరుగుతుంది అందులో మన లీగల్ సెల్ పాత్ర ఉంది దానికి వేరే మార్గం ఉంది ఏదో రహస్యం చెప్తున్నట్లు చెప్పాడు అందరూ మౌనంగా మౌనం వహించారు ఈయనేమి వెలుగబెడతాడని ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది అంతవరకు పట్టండి హితవు పలికి తన ప్రసంగం ముగిస్తున్నట్లుగా మైకు పక్కన పెట్టాడు గంభీర వాతావరణంలో యువత లేకి వెళ్ళిపోయింది ఊహించినట్లుగానే కోర్టు కేసు వీగిపోయింది ఎవరికైనా నష్టం జరిగితే పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఈతవు చెప్పి కేసు ముగిసినట్లుగా ప్రకటించాడు న్యాయ న్యాయాధిపతి ఈ దెబ్బ తట్టుకోలేక ప్రత్యర్థి పార్టీలో కుమ్మలాటలు మళ్లీ రచ్చకెక్కాయి మాజీ ముఖ్యమంత్రి కేంద్రానికి విన్నవించడానికి దేశ రాజధానికి మకా మార్చాడు విపక్ష పార్టీ విభేదాలు కేంద్రానికి పయనమయ్యాయి ఇదే అదనుగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు విలేకరులు కిక్కిపోయారు మేము చేపడుతున్న త్రికోణం జలాశయం లక్షల ఎకరాలకి సాగునీరు కోటి జనాభాకి తాగునీరు సమకూర్చడానికి సన్నాహాలు చేస్తున్నాము గ్రావిటీ ద్వారానే వంద చెరువులు నింపవచ్చు కేవలము ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా వంద గ్రామాలకి ఇంకా ఇక్కడ రాజధానికి నీరు తలవించ తల తరలించవచ్చును ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఇంతకు ప్రభుత్వం లాగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన శిలాపలకలు వేసి చేతులు దులుపుకోవడం కాదు వ్యంగ్యాస్త్రం విసిరాడు ఈ పథకం యొక్క ఫండ్లు వివరాలు చెప్పండి సార్ ప్రత్యర్థి పార్టీతో సంబంధం ఉన్న విలేకరి మర్యాదగా ప్రశ్నించాడు గోడ్ మంచి ప్రశ్న వేశారు ఈ పథకం యొక్క మొత్తము విలువ పది పదివేల కోట్లు అనగానే అందరూ విస్మయం చెందారు మరి ఇంత డబ్బుకి వనరులు ఎలా సమకూర్చుతారు సార్ తిరిగి అందుకున్నాడు ఇందులో త్రికోణం జలాశయానికి సగం మాత్రమే మిగిలింది రోడ్లు ఇళ్ళు లైన్ తాగునీటికి సాగునీటికి ఇంకా జల వాయు సౌర విద్యుత్ పథకాలకే విద్యుత్ పథకాలకే అనడంతో అంతా నివ్వేరిపోయారు ముఖ్యమంత్రి మందహాసంగా చూశాడు ఇన్ని స్కీములు ఏంటా అని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మిగతాగా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను బాయ్ కరుణ సిరిమణి నాకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్